శ్రీ గురుభ్యో నమ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలను తమ ఆస్తులను భరతమాతకి త్యజించిన వారు ఎందరో అందులో పురుషులతో పాటు స్త్రీమూర్తులు కూడా ఎందరో ఉన్నారు అటువంటి మహిళా స్ఫూర్తి ప్రదాత వీర నారి ఆంధ్ర మహిళా సభ అనగానే గుర్తుకి వచ్చే దుర్గాభాయ్ దేశ్ముఖ్ గారు ఒకరు రాజమండ్రిలో జూలై పదిహేనవ తేదీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరములో జన్మించిన ఈమె పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది కదా అన్నట్టుగా పన్నెండు సంవత్సరముల వయస్సులోనే పాఠశాలలో ఆంగ్ల మాధ్యమము పెట్టినందుకు నిరసన తెలిపి తరువాత బాలిక హిందీ పాఠశాలను రాజమండ్రిలో తరువాత కాలములో బాలికల కొరకై ప్రారంభించారు ఈమె అంతేకాదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో జరిగినప్పుడు ఈమె ద్వారా హిందీ నేర్చుకున్న వారందరూ వాలంటీర్లుగా ఉంటే ఆ సభను నిర్వహించే కొండా వెంకటప్పయ్య గారు ఈమెను ఖాదీ ప్రాంగణమునకు ఇన్ఛార్జిగా ఉంచి దాని లోపల ప్రవేశానికి రెండు అణాలు టిక్కట్టుగా నిర్ణయించారు టిక్కట్టు లేని వారిని లోనికి అనుమతించరాదనేది నియమము దానిని చూడడానికి సాక్షాత్తు నెహ్రూ గారు వస్తే టిక్కెట్టు లేని కారణంగా ఆయనను లోనికి అనుమతించలేదు వెంటనే కొండా వెంకటప్పయ్య గారు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎవరో తెలుసా అంటే తెలుసు జవహర్ లాల్ నెహ్రూ గారు అన్నారట ఆమె ఎందుకు అనుమతించలేదంటే మనము పెట్టుకున్న నియమం ప్రకారము టిక్కట్టు ఉండాలి కదా అంటే వెంటనే పొండా వెంకటప్పయ్య గారు టిక్కట్టు కొని తెచ్చి నెహ్రూ గారికిస్తే ఆయనను లోపలికి అనుమతిస్తే నెహ్రూ గారు కూడా ఆమె యొక్క కర్తవ్య నిర్వహణకు ఆనందం పొందారు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి యొక్క అనుచరునిగా ఉంటూ ఆమె జీవితంలో ఆ సమయములో ఎప్పుడు ఆభరణములు ధరించుట కానీ ముఖమునకు పరిమళ ద్రవ్యములు కాస్మెటిక్స్ వాడుట కానీ ఎప్పుడు జరగలేదు ఇది ఆమె నిరాడంబరతకు గుర్తు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బెనారస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్లో ఉత్తీర్ణత పొంది తర్వాత గాంధీ గారు స్ఫూర్తితో ఉప్పు సత్యాగ్రహములో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పైలో బిఏ పరీక్షకు ఆమె తయారు అవుతూ ఉన్న సమయంలో ముప్పై ముప్పై మూడు మధ్య ఆమెను బ్రిటిష్ ప్రభుత్వం వారు మూడు సార్లు జైలులో పెట్టారు ఆ తర్వాత ఆమె బిఏ ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పట్టా పొందారు పంతొమ్మిది వందల నలభై రెండులో మెద్రాస్ విశ్వవిద్యాలయంలో లా డిగ్రీని పొంది మెద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా కొంతకాలము ప్రాక్టీస్ చేశారు అంతేకాదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ప్యానెల్ అనే దానిలో స్త్రీ ప్రతినిధిగా ఉన్నది ఆమె ఒక్కరు మాత్రమే పంతొమ్మిది వందల యాభై రెండులో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా నియమింపబడి పంతొమ్మిది వందల యాభై మూడులో సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు స్థాపనకు కారకురాలయ్యారు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ప్రథమ అధ్యక్షురాలిగా ఫ్యామిలీ స్థాపనకు కారకురాలయ్యారు అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రథమ గవర్నర్ మరియు కేంద్ర క్యాబినెట్లో పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసి తర్వాత ప్లానింగ్ కమిషన్ సభ్యులు ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా పనిచేసిన సిడి దేశ్ముఖ్ గారితో ఈమె వివాహము జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో జరిగింది ఈమె తరువాత పంతొమ్మిది వందల అరవై మూడులో అమెరికాలో జరిగిన ప్రపంచ ఆహార సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఆనరీ డాక్టరేట్ ఇవ్వగా అక్షరాశక్తి చేసిన కృషి ఫలితంగా నెహ్రూ లిటరసీ అవార్డ్ ఆ తర్వాత భారత ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ రాజమండ్రిలో ఆ తరువాత కాలములో ఆమె యొక్క విగ్రహము పెట్టడం జరిగింది తపాలా శాఖవారు భారత ప్రభుత్వము తరఫున తపాలా బిళ్ళను కూడా విడుదల చేశారు ఈమె చేసిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని మనం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఈమె ద్వారా స్థాపించబడిన కొన్నింటిని మనం ఇప్పుడు చెప్పుకుంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆంధ్ర మహిళా సభ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ న్యూఢిల్లీ పంతొమ్మిది వందల అరవై రెండులో దుర్గాబాయి దేశ్ముఖ హాస్టల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఢిల్లీలో తెలుగువారి కోసం ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ఏఈఎస్ ఇటువంటివి ఎన్నో ఎన్నో వీటన్నిటి విలువ పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో ఒక కోటి నలభై లక్షలుగా అప్పటివారు చెప్పేవారు ఈమె తాను నివాసము ఉండేటటువంటి ఇంటిని కూడా చివరి రోజుల్లో ప్రభుత్వానికి రాసి ఇచ్చారు మహిళల కోసం జీవితాంతం కృషి చేశారు అంతేకాకుండా ఈమె వివాహం చేసుకున్న సిడీ దేశ్ముఖ్ గారు ఈమె ఇద్దరు ప్రభుత్వంలో ఉండడం వల్ల ఇద్దరికీ ప్రభుత్వము నుండి జీతము రావడం సరి అయినది కాదు అని ఒకరు మాత్రమే జీతము తీసుకొని మరొకరు ఒక రూపాయి మాత్రమే జీతము తీసుకుంటూ జీవితాన్ని గడిపినటువంటి వీరి యొక్క ఆదర్శత ఈ తరానికి రాబోయే తరానికి నిబద్ధత ఆచరణ ఎలా ఉండాలో తెలియచేస్తుంది అంతేకాదు ఉద్యమాలు ఉపన్యాసాలు కాదు నిర్మాణాత్మక ఆచరణాత్మక కార్యక్రమాలు చేసిన వారే చరిత్ర పుటలలో మిగులుతారు అనేది తెలుసుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులందరూ తెలుసుకోవలసినది ఆమె చింతామణ్ అండ్ ఐ అనే ఒక పుస్తకము రాస్తూ ఆ చివర సమింగప్ అనే ఒక విషయాన్ని రాశారు ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథము పర్సనాలిటీ స్కిల్స్ ఇందులో ఒకటి రెండు విషయాలను మనం చర్చించుకుందాం ఒకటి ఆమె మాటల్లో చెప్పాలి అంటే ప్రతిరోజు నిద్రించే ముందు ఆ రోజు చేసిన కార్యక్రమాలు మొత్తం సమీక్ష చేసుకుని వీటిలో ఏమైనా పొరపాట్లు జరిగాయా అని గుర్తుకి తెచ్చుకొని వాటిని సరిచేసుకుంటూ క్రమక్రమముగా నన్ను నేను మెరుగుపరుచుకున్నాను రెండు ఈ జీవితములో సంపదలు ఆస్తులు బంధాలు అనుబంధాలు ఏవి శాశ్వతము కాదు ఇవన్నీ ఏదో ఒకరోజు పోవలసినదే అందువలన డిటాచ్మెంట్ అనేది పెంచుకోవాలి అని ఆమె స్థాపించిన ఆంధ్ర మహిళా సభకి ఆమె వెళ్ళిన తరువాత కూడా అందరి వలె సాధారణ వ్యక్తి వలె అక్కడ ఉండేటటువంటి పరిసర ప్రాంతములలో కూర్చొని అక్కడ వారితో ముచ్చటించి రావడమే కానీ హోదాగా చివరిలో ఆమె ఎప్పుడూ ఆ మందిరము లోపలికి వెళ్ళని పరిస్థితి ఉండేది కాదట అంతేకాకుండా మూడవ విషయం ఏదైనా సంస్థ ఎల్లప్పుడూ తన ద్వారా మాత్రమే తన కుటుంబీకుల ద్వారా మాత్రమే నడవాలి అనుకోవడం కాకుండా అటువంటి సంస్థ అటువంటి ఆశయాలను నడిపించగల సమర్థుల చేతిలో పెడితేనే అది ఎల్లకాలము కొనసాగుతుంది ముఖ్యముగా నాలుగవది ఆమె చెప్పినది నీ యొక్క సంకల్పం మంచిదైతే నీకు కావలసిన విరాళములు అవే వస్తాయి నేను ఏ పని ప్రారంభించినా నా దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా సంకల్పములో నిజాయితీ ఉండడం వలన ఆ రకంగా విరాళాలు వచ్చి ఇన్ని సంస్థలు స్థాపించడమైనది అని ఆమె చెప్పడం జరిగింది అటువంటి ఆమె యొక్క జీవిత విశేషాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఆమె యొక్క జీవిత విశేషాలకు సంబంధించిన విషయాలను తలుచుకొని తెలుసుకొని విడిచిపెట్టడం కాకుండా స్ఫూర్తిగా తీసుకొని ముందుకి సాగాలి అని కోరుకుంటూ ఆ శక్తి ఆ దంపతుల ద్వారా మనందరికీ అందాలి అని ప్రార్థిస్తూ స్వస్తి